హాయ్ మీట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2-3 రోజులుగా జూనియర్ ఇండియా టీడీపీలోకి వస్తారని జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఊపందుకున్న ఎలా దానికి పెద్ద హైప్ తెచ్చేందుకు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఓ పక్క ప్రత్యేక చర్చా కార్యక్రమాలు, మరో పక్క సీనియర్ టీడీపీ నాయకులతో జూనియర్ ఎన్టీఆర్ రాక మీద పలు వ్యాఖ్యలు చేయించడం లాంటివి ఏబిఎన్ లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలా ఉందో తెలుగుదేశం అనుకూల వర్గాలకు పూర్తిగా తెలుసు. ఎన్నికల్లో వస్తున్న ఫలితాలకు తోడు భవిష్యత్తులోనూ టీడీపీ మెరుగుపడే అవకాశం లేకపోవడం, క్రమంగా దిగువ స్థాయి కార్యకర్తల పార్టీకి దూరంగా వెళ్లిపోతున్న సంకేతాలు కనిపించడంతో దానిని పార్టీ నిలబెట్టుకునే పని ఇప్పుడు జరుగుతుంది. దీనిలో భాగంగానే పార్టీ మీద తీవ్ర అసహనంతో ఉన్న కార్యకర్తలకు ఒక ఆశా దీపం లాంటి జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రచారంలోకి తేవడం ద్వారా మరికొద్ది రోజులు టీడీపీలోని దిగువ స్థాయి కార్యకర్తలను బుజ్జగించి పార్టీలోనే ఉంచే ప్రక్రియలో భాగం ఇది అని చెప్పుకోవాలి. టీడీపీ సీనియర్ల నుంచి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ ఈ మాటలను జూనియర్ శిబిరం అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం పార్టీని బతికించుకోవడం అంటే జూనియర్ వస్తాడని ఆశ అందరిలో కలిగి కాస్తలో కాస్త మళ్లీ పార్టీకి బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. దీంతో టీడీపీ సీనియర్లతో అధినేత చంద్రబాబు నాయుడు ఈ మాటలు అనిపిస్తున్నారు అన్న ఆరోపణ బలంగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ప్రస్తుతానికి వచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. ఆయన తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం నానాటికి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్న సమయంలో జూనియర్ తో ఒక మాట చెప్పించినా బాగుంటుందని టీడీపీ తెర వెనుక ఉన్న పారిశ్రామికవేత్తలు, కుల సంఘం నాయకులు ఆలోచిస్తున్నారు. జూనియర్ వస్తాడా రాడా అన్న మాట తర్వాత చర్చించవచ్చు, కానీ ప్రస్తుతానికి పార్టీ బతికి ఉండాలి అంటే జూనియర్ ఖచ్చితంగా అవసరమైన సమయంలో పార్టీలోకి వస్తాడు అన్న సంకేతం ఖచ్చితంగా టీడీపీ శ్రేణులకు వెళితే గాని ఒక కొత్త సీఎం తో వారు పనిచేసే అవకాశం కనిపించడం లేదు. ఇక దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తోనూ కొందరు నాయకులు చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో రాజకీయ ప్రకటన మీద జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జూనియర్ సమాధానం ఇస్తూనే దాటవేదన ప్రదర్శించారు. ప్రస్తుతం ఇది సమయం, సందర్భం కాదు అని చెప్పడం ద్వారా పూర్తిగా రాజకీయాల్లోకి రాను అని వస్తాను అని చెప్పకుండానే ఎన్టీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు. ప్రస్తుతం టీడీపీ బతికి ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా టీడీపీ పగ్గాలు ఇప్పటికైనా అందుకుంటారు అనే ఆశ కార్యకర్తల్లో మిగిలితేనే పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఒక కొత్త తరం నాయకుడు టీడీపీకి అవసరం. ఆ నాయకుడికి పూర్తి స్థాయి మాస్ ఇమేజ్ తో పాటు అద్భుతమైన ప్రసంగం ఇచ్చే శక్తి ఉంటే కనుక ఖచ్చితంగా అతన్ని భావి భారత టీడీపీ నేతగా ప్రమోట్ చేయడానికి ఇటు మీడియా పరంగా అటు రాజకీయ పరంగా అన్ని సిద్ధమై ఉన్నాయి. ఇక కావాల్సింది కేవలం జూనియర్ మాట మాత్రమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.